नमस्ते फ्रेंड्स, वेलकम टू मई चैनल श्रवंति वंटर। मनलो चाला मंदी क्याबेजी तिन्नानिकी चाला वेनकंज वेस्तारु कदंडी, कानी इदि तिनडं चाला मंचिदी हेल्थ की तप्पकुंडा। एदो रकंगा इदिनी मन कडुपुलोकी वेसेसुकोवाली काबट्टी दींतो ई रोजु पकोडी रेसिपी तो मे मुंदुकोच्चानंडी। मा इंट्लो कूडा चाला मंदी तिन्नारु काबट्टी ई रेसिपी तो मे मुंदुकोच्चानन्नमाट। दीनिकोसम मुंदुगा ఇలా క్యాబేజీని తీసుకుంటున్నానండి నేను। వీటిని పై లీవ్స్ అన్ని తీసేసి దీని మధ్యలో కట్ చేసి మనకు నచ్చినంత క్వాంటిటీ మనం తీసుకునే ప్రిపేర్ చేసుకునే పకోడీ క్వాంటిటీని బట్టి తీసేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ఇలా ఎడ్జెస్ని కట్ చేసి దీన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట పకోడీకి। ఈ క్యాబేజీలో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి। అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్ కాబట్టి తప్పకుండా మనం ఆహారంలో తీసుకోవాలి దీన్ని। ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి పకోడీ కోసం। ఇలా కట్ చేసిన ఈ ఆకుని ఒక బౌల్ లో వేసేసుకుంటున్నానండి। ఇప్పుడు దీనిలో మిగిలిన ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి। దీనికోసం ముందుగా నేను ఒక చిన్న సైజ్ ఉల్లిగడ్డ ముక్కల్ని అలాగే కొద్దిగా ఒక రెబ్బ కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేశానండి। అలాగే ఇందులో మనం జీర్ణశక్తికి చాలా ఉపయోగపడేటువంటి వామును యాడ్ చేస్తున్నానండి। ఇలా చేతితో నెమ్మదిగా క్రష్ చేసేసి అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి। మీరు కావాలంటే ఇందులో అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి। అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేశాను। అలాగే మనం తినే స్పైస్ని బట్టి కారపొడి అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసేసి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి। మనము ఉప్పు వేయడం వల్ల క్యాబేజ్ నుంచి మంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట। ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు బియ్యం పిండి యాడ్ చేశానండి। ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది ఇందులో బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల। అలాగే 2-3 గ్లాసెస్ వరకు చిన్న గ్లాసెస్ వరకు శనగపిండి యాడ్ చేశానండి। శనగపిండి యాడ్ చేయడం వల్ల మంచి బైండింగ్ వస్తుంది। ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి। ఇందులో కష్టం అవుతుంది కాబట్టి నేను పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను। మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి। ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే చేతితో ఇలా క్రష్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ లాగా వేసేసుకోవచ్చు। అలాగే కలర్ కోసం నేను కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి। మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు। అలాగే ఇందులో ఇంకొంచెం నేను శనగపిండి యాడ్ చేశానండి బైండింగ్ కోసం। చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఇలా ఉండే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని వేడివేడి ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే। ఇలా మీరు బోండాలాగా చిన్న చిన్న బోండాలాగా వేసేసుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే క్యాబేజ్ పకోడా అనేది రెడీ అయిపోతుందండి। చాలా సింపుల్గా ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్। క్యాబేజ్ అంటే అస్సలు తినని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి। అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి క్యాబేజ్ పకోడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు।